Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Burada Rajakiyam Chandrababu Yanta Chipina Janam Vinarem 40 years industry Chandrababu Naidu Yanta Gunthu Chinchukuntuna Yevaru Patinchukodam Ledu Varada Badhitulanu Paramarsinchenduku Chandrababu Varada Badhitulanu Paramarsinchenduku Chandrababu Godavari Jillalo Paryatinchina Vishayam Telisinde బాధితులకు సాయం అందించిన ప్రభుత్వంపై తిరగబడమని జనాలను చంద్రబాబు పదే పదే రెచ్చగొడుతున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తిరగబడమని చంద్రబాబు చెబుతున్నా జనాలు ఎందుకని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే చాలా గ్రామాలకు సాయం అందుతోంది. బాధితులకు వీలైనంతలో ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్న వారు ఉంటే ఉండవచ్చు, కాదనలేరు. కానీ చంద్రబాబు చెబుతున్నట్లుగా ప్రభుత్వం లంక గ్రామాలను గాలి కుదిలేయలేదు. వరద హెచ్చరికలు మొదలైనప్పటి నుండి ప్రభుత్వ యంత్రాంగం గ్రామాల్లో తిరుగుతూనే ఉంది. జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, గొడ్డు గోదాను తరలించడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు సాయం అందుకుంటూ కూడా తమకే సాయం అందడం లేదని చెప్పే జనాలు దాదాపు ఉండరు. అందుకనే చంద్రబాబు ఎంతగా గొంతు చించుకుంటున్నా జనాలు స్పందించడం లేదు. తమ దగ్గరకు ఎవరు ఎందుకు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారనే విషయాలను తెలుసుకోలేనంత అమాయకులు కాదు జనాలు. హెలికాప్టర్లో తిరిగితే ప్రజల సమస్యలు ఏం తెలుస్తుందని పదే పదే ప్రశ్నిస్తున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎలా తిరిగారో జనాలందరికీ తెలుసు. ఏ ముఖ్యమంత్రి అయినా తుఫాను వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్లోనే చూస్తారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి సీఎం వచ్చి చేసేదేమీ లేదు. పైగా సీఎం గ్రామాల్లోకి రావడం వల్ల సహాయక చర్యలకు అడ్డమవుతుంది. అందుకనే జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగకుండా యంత్రాంగంతో పనిచేయించారు. కానీ చంద్రబాబు మాత్రం అలా కాకుండా అధికారంలో ఉన్నప్పుడు అడుగడుగున అడ్డుపడేవారు. ఇప్పుడు పరిస్థితులు కుదుట పడుతున్నవి కాబట్టి ఈ నెల 25 లేదా 26 తేదీలలో జగన్ పర్యటన పెట్టుకున్నారు. వ్యక్తిగత అజెండా పెట్టుకుని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు కాబట్టే జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. జనాభిప్రాయానికి వ్యతిరేకంగా నడుచుకున్నా రెచ్చగొట్టాలని చూసినా జనాలు పట్టించుకోరనేందుకు చంద్రబాబు తాజా పర్యటనే ఉదాహరణ.